అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వామపక్షాలు మరియు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని దుకాణాలు విద్యా సంస్థలు బంద్ చేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్ళీ వెంటనే ఉపసంహరించుకోవాలనేసి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా మరి ఎవరు బంధు పిలిపినివ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ధర్మవరంలో కూడా మన ధర్మవరం నియోజకవర్గంలో కాన్సెస్లో కూడా మరి బంధు ప్రశాంతంగా మనం కొనసాగుతుంది. మరి అందరూ కూడా రైతులంతా కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీద రావడం జరిగింది. మరి ఇవాళ రైతులు మరి ఇవాళ బంధును స్వచ్ఛందంగా మరి బంధు చేసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశానికే అన్నం పెట్టక రైతును వెన్ను విరిచే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. 9 రోజుల పాటు మరి ఢిల్లీ సరిహద్దుల్లో మరి రైతులు మరి చలికి వానకి మరి అల్లాడుతూ మరి ఉద్యమం చేస్తుంటే కనీసం కనికరం చూపకుండా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నల్ల చట్టాలు అమలు చేస్తామనేసి వీక్షించి కూర్చొని ఇవాళ 2020 భారతదేశం అంతా గుర్తుంచుకోవాల్సినటువంటి ఈరోజు రైతుల పక్షాన నిలిచినటువంటి వామపక్షాలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వీళ్ళందరూ కలిసి తలపెట్టినటువంటి రైతు వ్యతిరేక విధానాలను దృష్టిలో ఉంచుకొని చేసినటువంటి బంద్ ఇది. భారతదేశానికి రైతు వెన్నెముక అంటున్నారు. భారతదేశానికి రైతు వెన్నెముక అన్నప్పుడు దేశానికి మాత్రమే వెన్నెముకగా ఉండాల్సి వచ్చినటువంటి దుస్థితి వస్తుంది. కానీ రైతుల నడుములు ఇరగొడుతున్నటువంటి ఈ చట్టాలను రహస్య చట్టాలను ఎందుకు వీళ్ళు అమలు చేస్తున్నారో అర్థం కాలేదు. ఈరోజు ఏప్రిల్ నుండి నవంబర్ 30 వరకు 16 విడతలు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చారు. ఎవరబ్బా పండించినటువంటి పంట, ఎవరు పండించినటువంటి బియ్యం, ఎవరు పండించినటువంటి గోధుమలు రైతు కాదా? ఈరోజు 16 విడతలు ఇచ్చారు అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి బియ్యం ఇచ్చారు. మరి ఆ రైతే లేకపోతే ఈరోజు 16 విడతలు బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళ ఇల్లు? ఒకసారి గుర్తుంచుకోవాలి, మోడీ గారు ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వాలను తన ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరూ కూడా తనకు మద్దతిస్తున్నారని చెప్పి ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది స్పీక్ అప్ ఇండియా, వేకప్ పిఎం అని చెప్పేసి కార్యక్రమంలో నవంబర్ వరకు కూడా